निना वासाल मरला चीफ सेक्रेटरी एमएलए मंत्री मुख्यमंत्री अल पेट खर्च प्रोग्राम की मल्दा निटाक बैठ पड़ा मुख्यमंत्री बंगार तेलंगाना की बैठ पड़ा वासाल मर्री बंगार वासाल मर्री चयनीके मुख्यमंत्री इरवे ट्रिपल कावल इरवे साल तिगे अना अवना और चिन्ना ग्रामा बंगार ग्राम का मार्चा की मुख्यमंत्री इरवे साल तिगता नवे ओपकटे इक नू बंगार तेलंगाना एन ग्राम पंचायत एन जिनाई एन मंडलाई ना अरे नवे कदा बंगार तेलंगाना का इरवे ट्रिपल की टाइम लाइन एंता एन रोज इरवे ट्रिपल चुता ये मुख्यमंत्री आईना मेदड़ बाप व्याधा बुरा पेदा मैं सैट खराबल राजेन्दर आये राजेन्दर बीजेपी में जॉन अ जटका कल फ्यूज लगरनाया तक मुख्यमंत्री की चेकअप चेपाल मेडिकल चेकअप न्यूरोलॉजिस्ट तो पर्यटन होते वेल मंदिर अरेस्ट ईन को पर्यटन होते वेल मंदिर मुंदस्त अरेस्ट मल्ला ग्रामला लैंड होनी कुर्रम्रम बतकनी फुल पोली फोर्स दीचे एवरूक प्लकार पटक आड़ मुंदस्त चर्यरा मल्ला सागर दीकोले वेरे दीकोले अल कंपनसेशन इे नी काटेला नी अल्लू काटेन्सी दुबाक काटेन्सी जागल होने वाले की तक पैसा नीन नापेट राष्ट्र अडवे अडमिनिस्ट्रेशन ना रचे मैं प्रोटोका पाटर ना गुर्त रुप फिब्रवरी प्राप्त में आनाटी प्रधानमंत्री अनंतपूर् जिल्ला की ग्राम को वे नारापल्लो यदि ग्राम पेर वी मनरेगा कार्यक्रम मोदी पड़ते सर्पंच ग्राम सर्पंच प्रिसाइड ग्राम सर्पंच प्रोग्राम अध्यक्षता वह ग्राम सर्पंच फ्लेक्स मीद बोम ले जगदीश्वर रेड्डी प्रिसाइड ईना बाताल पोसे नरकना ग्राम अट्ठा इला माला सिद्धिपेट वे शांशन अभी कड़ता इधम इन पड़ता इन कड़ता एमदेप इनाग्रेसन इपड़ डैलाग का मल्लेमन मे वेरे पार्टी गैस मटल माटा ईन निंडा मुक् नि गैस नोरिपते गैस एन संवर ईन गैस तप वेरे मुझे ले మల్లేండో మాట్లాడుకుంటా ఈనకి కరోనా వస్తే డాక్టర్ అడిగిందట ఇది ఏం రోగం దీనికి మందు ఉన్నదా అసలు ఈ రోగాన్ని కనిపెట్టిందా అంటే డాక్టర్ పుల్లా చెప్పిండు లేదు సార్ వైరస్ కి మందు లేదు ఏమున్నా సింప్టమ్స్ ని ట్రీట్ చేయాలి అంటే ఏంది
అంటే సార్ జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలి అది ఏందే డోలో డోలో అంటాడు మళ్ళా మధ్యలో ఈ క్వశ్చన్ లోటి ఏం గోళీ వేసుకున్నా కూడా యాది లేదు నీకు డోలో వేసుకోవాలి మళ్ళా ఆయన శరీరానికి పడే యాంటీబయాటిక్ పిల్లగాళ్ళకి వేసే డోస్ సాలీన ఈయన బకమాన ఏది పడితే అది యాంటీబయాటిక్ వేసుకోవాలి ఇక ఇంజెక్షన్లు వేరే మందులు ఇవన్నీ ఏం లేదు సార్ ఇవన్నీ ఇవ్వద్దు అని డాక్టర్ చెప్పినట్టు ఈయనకు అవన్నీ ఏమి ఇవ్వద్దు అన్నాడట కొంత మూడో మందు కూడా ఇస్తే అర్థం చెప్పినట స్టెరాయిడ్స్ ఇవ్వద్దు మంచిది కాదు అని తెలంగాణలో వేల మంది చచ్చిపోయినాక ఈ మహానుభావుడు చెప్తున్నాడు మరి నీకు రోగం వస్తేనేమో డాక్టర్ని కనుక్కుంటే వేరే వాళ్ళకి లక్షల మందికి రోగం వస్తుంటే అప్పుడు అడగకపోతే మరి డాక్టర్ని ఈ రెండే మందులు వేయాలి మీ చుట్టాల హాస్పిటల్ అందరూ స్టెరాయిడ్లు గుచ్చుతున్నారు వేరే ఇంజెక్షన్లు గుచ్చుతున్నారు వెంటిలేషన్లు పెడుతున్నారు ఇంకేమో పెడుతున్నారు మరి అని ఆనాడు ఏమైందే అంటే నీ బాణం బాణము వేరే తెలంగాణ వాళ్ళ బాణం బాణం కాదా నువ్వు ఈ హోంవర్క్ ముందే చేయవా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు బిల్లులు కట్టింది కదా అందరూ మరి వాళ్ళందరూ బిల్లు ఏదో ఉత్తుతుందేనా మరి ఈ హాస్పిటల్ అని నీకు పైసలు ఇస్తున్నారా నీ కొడుకుకి మేపుతున్నారా నీకు రోగం వస్తేనేమో అన్ని అనుకుంటావు డాక్టర్ని వేరే వాళ్ళకి వస్తేనేమో లేదు మళ్ళీ నా కొడుకోకడు ఏడనో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు ఓ ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని విదేశాలు తిరుగుతున్నాడు ఈ మధ్య ఏంటంటే లిక్విడ్ క్యాష్ లేదట టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఈయనకే పైసలు వీళ్ళు అడిగే అన్ని పైసలు ఈయనకే ఎవరి దగ్గర బిజినెస్ వాళ్ళ దగ్గర వీళ్ళ దొంగ కాంట్రాక్టర్ల దగ్గర లేవట సో దంద చేస్తున్నాడు ల్యాండ్ల దంద కోట్ల రూపాయల ల్యాండ్లు లక్షల రూపాయలకు అమ్మేసి ఆడ కట్టే బిల్డింగ్లల్లో లక్షల స్క్వేర్ ఫీట్లు తీసుకుంటున్నారు వీళ్ళు చేసే పని ఏంటంటే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఈ కవిత వీళ్ళందరూ చేసేదంటే లక్షల స్క్వేర్ ఫీట్లు తీసుకొని ఆ లక్షల స్క్వేర్ ఫీట్లు దుబాయ్లా ఇంకేడనో ఏడనో పోయి అమ్ముకుంటుందుకి మార్కెటింగ్ చేసుకుంటారు వీళ్ళు అవన్నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ తెలిసినాయి ఈయన ప్రైవేట్ ఫ్లైట్ ఎన్నిసార్లు దుబాయ్ వెళ్ళి వారం కోసం పోతున్నాడు దుబాయ్ ఆడ అమ్ముకుంటున్నాడట పైసలు ఆడ జమ చేస్తున్నాడట ఏదో రోజు అవాళ్ళని ఇస్తాడు ఈ మధ్య ల్యాండ్లు అమ్ముడికి ఎగబడుతున్నది ఈ కల్వకుంట్ల కంపెనీ నేను సీరియస్గా మా నాయకత్వానికి మాట్లాడుకొని రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ఒక టోటల్ మంత్రిత్వ శాఖ పెట్టాలి ఈ 4 లక్షల కోట్ల అప్పులు ఎన్నిటి పోయినాయి ప్రతి ప్రాజెక్టు మీద ఎంక్వైరీ కావాలి ప్రతి ల్యాండ్ అమ్మకం మీద ఎంక్వైరీ కావాలి ఆ కొన్నోడు బకరాయి తడు చెప్తున్నాయి ఇప్పుడు మొత్తం రాబట్టాలి కోట్ల విలువ చేసే రూపాయలు విలువ చేసే ల్యాండ్లు లక్షలలో ఎట్లిస్తున్నారు ఇక మన కాలిబండర్ ల్యాండ్లో మీరు జగిత్యాల జిల్లా నిర్మల్ జిల్లాలో 10% పైసలకు అమ్మేస్తున్నారు 10% వాల్యూకి అమ్మేస్తున్నారు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ అయితే కొన్నోడు బకరాయి తడు చెప్తాను నేను బాజాబ్తో ఒక మంత్రిత్వ శాఖ ఈయన మీద ఎంక్వైరీ చేసిన అమ్మకాల మీద ఎంక్వైరీలు అప్పుల మీద ఎంక్వైరీలు చేయాలి ఇది నేను మా హైకమాండ్ తప్పనిసరిగా సీరియస్గా మాట్లాడు కొన్నోళ్ళు జాగ్రత్త వీళ్ళ మాటలలో వడ్డోలు జాగ్రత్త ఇంతకుముందు ముఖ్యమంత్రుల మాటలలో వడ్డోలు జైలుపోయించింది బిజినెస్ వాళ్ళు మీరు కూడా అదే మాట పడతారు ఆఫీసర్లు కానీ బిజినెస్ వాళ్ళు కానీ కేసీఆర్ అనేటోడు వాసాలమర్రికి వెళ్ళి యాదగిరిగుట్టపోయినా జగదేవ్పూర్కి వెళ్ళి యాదగిరిగుట్ట పోయినా ఏదో రోజు వస్తాడు ఏదో రోజు దిగుతాడు ఆ కేటీఆర్ అనేటోడు ఎన్నటికీ ముఖ్యమంత్రి పదవి ఎక్కడు అలా వాళ్ళ నాయనకి ఎంత ఆశనో చూడు గ్రామాలు రూట్లు మారుస్తున్నాడు ఇవన్నీ మార్చుకుంటా
ఎప్పటికీ బతుకుదాం అనుకుంటున్నాడు పాపం కొడుకేమో బకరగాని లెక్క ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తాడు నన్ను అని ఆ కొడుకు వెయిట్ చేస్తా ఉన్నాడు దీని వాట అర్థమైతలేదా అండి ఈయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఏనని చేయడని